అనంతపూర్ జిల్లా సెట్టూరు మండలంలో ఎస్ఐ రమణారెడ్డి మరియు తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ మరియు ఎంపీడీఓ సుధాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అన్ని రాజకీయ పార్టీల నాయకులకు స్థానిక పోలీస్ స్టేషన్ నందు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ రమణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఎవరైనా ఫ్లెక్సీలు పోస్టర్లు ఏర్పాటు చేస్తే దానిని ఫోటోలు తీసి కానీ 2 నిమిషాల పాటు వీడియో తీసి కానీ సివిజిల్ యాప్కు పంపిస్తే దానిపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్లుగా తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో 2 కానిస్టేబుల్లతో పాటు ఒక వీడియోగ్రాఫర్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎక్కడైనా సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలనుకుంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఈ బాలిక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ కార్యక్రమాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉంటే తక్షణం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. లోపలలో ఉన్న వాళ్ళ వల్ల జరగలేదు ఆ సమస్య. కాబట్టి మనకి ఇంకొకటి ఇక్కడ ఇంకో 2వ సమస్య ఏమవుతుంది అంటే, కర్ణాటకలో ఎలక్షన్స్ ఏప్రిల్ 18వ తారీఖు ఒక విడతలో జరిగితే 23వ తారీఖు ఇంకో విడతలో జరుగుతుంది. మరి మన పక్కన ఉన్నటువంటి చిత్రదుర్గ డిస్ట్రిక్ట్ ఏ డేట్లో జరుగుతుంది అనేది నాకు కూడా తెలియదు. కావున మనకు మన అంటే మీరు ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్గా ఉంటారని మాకు తెలుస్తుంది. కానీ ఎవరి వల్ల సమస్యలు వస్తాయంటే, మనం ఒక్కరం లీడర్ అయిన తర్వాత మనం ఒక్కరం కరెక్ట్ ఉండడం కాదు, మన ఎన్నికల్లో ఉన్నటువంటి 100 మందిలో చిత్త చివరి వ్యక్తి కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటేనే మనకు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయనేది నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే మన ఎన్నికల్లో 100 మంది ఉండి 99 మంది బాగుండి 100వ వాడు వల్ల ఏదైనా సమస్య క్రియేట్ చేసినాడు అనుకో, మొత్తం ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అందరినీ అంటే మీ వెనుకలు ఉన్నటువంటి చిట్ట చివరి క్యాడర్ వరకు, లాస్ట్ చివరి వ్యక్తి వరకు కూడా మా యొక్క వాయిస్ అనేది పోవాలి. అది మీ ద్వారానే పోవాలి. మీ ద్వారా పోతే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇంకా మళ్ళీ ప్రతి గ్రామంలో మీటింగ్లు పెడతాము. ప్రతి ఊర్లో కూడా ఈ విషయాల గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కానీ మీ నుంచి కూడా కొద్దిగా వెళ్తే ప్రజల్లోకి ఇంకా తొందరగా వెళ్తాదనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ 18, 18, 23 తారీఖు కర్ణాటక ఎలక్షన్ జరిగితే 11వ తారీఖు మన బంధువులు ఇంకొకరు బిన్నైనో పెద్దయినో చిన్నయనో అని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని, దయచేసి 10వ 10వ తారీఖు 11వ తారీఖు ఆ 2 రోజులు గ్రామంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకు ఎవరైతే ఓటు హక్కు ఉంటారో వాళ్ళు మాత్రమే ఉండాలి. పక్క రాష్ట్రం వాళ్ళు ఇంకొకరు మీకు ఎంత అభిమానం ఉంది, ఇంకొకటి ఏదైనా సమస్య ఉంది అంటే, ఒకవేళ వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లం లేదంటే మేము ఎవరు అబ్జెక్షన్ చేయము, కానీ వాళ్ళ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే మాత్రం దయచేసి వాళ్ళను ఆ 2 రోజులు తర్వాత మళ్ళీ 11వ తేదీ రాత్రికో 12వ తారీఖు వాళ్ళని తెచ్చుకొని మీ ఇంటికి పెట్టుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ వల్ల ఏదైనా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు అని మా యొక్క అంటే మాకున్నటువంటి సమాచారం మేరకు మిమ్మల్ని ముందని హెచ్చరించడం జరుగుతుంది. తర్వాత ఎక్కువగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక సెటిలర్స్ అంటే ఎక్కువ ఇక్కడ నుంచి వలసలు పోయిస్తాం, బెంగళూరుకో లేకపోతే ఎక్కడన్నా కానీ కర్ణాటకకో పనులకు వెళ్తుంటారు. వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు వస్తారు, ఒకసారి దసరాకు వస్తే ఇంకోసారి ఉగాదికి వస్తారు, తర్వాత ఇంకోసారి ఇలా ఎలక్షన్లు జరిగినప్పుడు ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి వస్తారు. వాళ్ళకు కూడా స్థానికంగా ఏంటి పరిస్థితులు అని తెలియదు. ఎందుకు తెలియదు అంటే గ్రామంలో ఎవరు పెద్ద ఎవరు చిన్న ఎవరికి మర్యాద ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మనము అలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీ ద్వారా వాళ్ళకు వెళ్ళాలి సమాచారం. అరే బాబు ఎలక్షన్స్ మన గ్రామంలో ప్రతిసారి ఎప్పుడు ఇబ్బంది లేకుండా జరుగుతుంది మీ వల్ల అంటే అలాంటి వాళ్ళు మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీరు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పగలగాలి. వలసలు పోయి వలసల నుంచి బయట నుంచి కూలీలోకి పోయేసి అప్పుడే వచ్చింటారు. ఇక్కడ స్థానికంగా ఎక్కడో బెంగళూరు కల్చర్ అక్కడ అలవాటు పడి అదే బెంగళూరు కల్చర్ ఇక్కడికి తీసుకొచ్చి పెడితే గ్రామంలో పరిస్థితులు ఒప్పుకుంటాయో ఒకసారిగా ఒప్పుకో కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. తర్వాత ఇంకొక మా నుంచి మీకు ఇచ్చే సలహా ఏంటంటే, అత్యవసరమైతే తప్ప ఎక్కువ క్యాష్ క్యారీ చేయొద్దండి. క్యాష్ ఎక్కువ క్యారీ చేసి 50,000కు మించి క్యాష్ క్యారీ చేసి అక్కడెక్కడో చెక్ పోస్టులో దొరికి లేకపోతే స్టాటిక్ సర్వేలెన్స్ టీము ఫ్లయింగ్ స్క్వాడ్లకు దొరికి మీ డబ్బుకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ డబ్బుకు మీరు సమాధానం చెప్పుకోవాలి. మీ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆధారం కూడా అక్కడ చూపించుకోవాలి. కాబట్టి దయచేసి ఎక్కడ క్యాష్ క్యారీ చేసి మీరు ఇబ్బంది పడవద్దనేది మా యొక్క ఉద్దేశము. తర్వాత వన్స్ ఒక్కసారి అందరికీ చెప్పాలి, మీరందరూ చెప్పాల్సినది ఏంటంటే, ఒకసారి ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ నమోదయ్యే కేసులు ఏవైనా కూడా వాటిని ఎలక్షన్ కేసెస్గానే పరిగణించబడతాయి.
ఆ ఎలక్షన్ కేసులు వన్స్ ఒకసారి ఎలక్షన్ కేసులుగా పరిగణించబడితే ఎంతటి వరకు ఇబ్బంది అవుతుంది అంటే, 2005లో తిప్పనపల్లిలో జరిగిన ఎలక్షన్ గొడవల్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేర్లన్నీ ఇలా మాకు నోటెడ్, అంటే ఇట్లా వేల మీద చెప్పేలాగా ఆ పేర్లను అంత కంఠస్థం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆ ముద్ర వేయించుకొని మీరెవరూ ఇబ్బంది పడకూడదు అనేది మా యొక్క ఉద్దేశము. తర్వాత ఇంకొక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, లాస్ట్ టైం ఒకసారి ఎలక్షన్స్ లో, అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను తప్పితే నేను వేరే